పిఎస్ఎస్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాస్ గారికి ఇక్కడ ఉన్న అనేక మంది అతిథులకు పిల్లల అమ్మా నాన్నలందరికీ నమస్కారం చిరంజీవులందరికీ కూడా ఆశీస్సులు నేను వాటర్ ట్యాంక్ లో బడి అనేని మేము ఒక ఆదివారం మ్యాగజైన్ లో వ్యాసం వేసాము చూస్తే అది ఒక చిన్న తుంపరలాగా మొదలైనటువంటి ఒక అపూర్వమైనటువంటి ఉద్యమం ఇవాడ ఉద్యమానికి విశ్వరూపం మనం చూస్తా ఉన్నాం ఎందుకంటే గంగా నది పుట్టిన చోటకి కృష్ణా నది పుట్టిన చోటకి నేను వెళ్ళా కృష్ణా నది పుట్టిన చోట ఒక వాటర్ బాటిల్ లో నీళ్లు పట్టుకోవచ్చు అంత సన్నటి దారి వస్తుంది మన విజయవాడ దగ్గర కృష్ణా నది చూస్తే కొన్ని కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది ఈ పిఎస్ఎస్ ట్రస్ట్ ఉద్యమం కూడా అట్లాంటి ఒక అద్భుతమైనటువంటి పరంపర కొనసాగిస్తుంది 20 ఏళ్ల కాలంలో అది నిరూపించింది పిఎస్ఎస్ ట్రస్ట్ కార్యకలాపాల్లో భాగస్వాములైన అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు 20 ఏళ్ళు ఒకే కాన్సెప్ట్ తోటి పిల్లలందరూ కూడా ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకునే ఈ కాన్సెప్ట్ తోటి ఇట్లాంటి స్కిల్స్ నాలెడ్జ్ నేర్పడం అనేది చిన్న విషయం కాదు చాలా అద్భుతంగా ఉంది నేను ఎక్కువ మాట్లాడను పిల్లలతో మాట్లాడాలి తల్లిదండ్రులతో మాట్లాడాలని చాలా ఉన్నప్పటికీ కూడా ఆటపాట మధ్య మాటకి అంత రుచి ఉండదు అందుకే నేను ఎక్కువ మాట్లాడను ఎందుకంటే ఇక్కడ పిల్లల్ని చూస్తుంటే ఒక్కొక్కరు షారుక్ ఖాన్ లాగా ఐశ్వర్య రాయ్ లాగా డాన్సులు చేయటం వాళ్ళ అద్భుతమైనటువంటి క్రియేటివ్ స్కిల్స్ ఉన్నాయి మేము నేను రామోజీ ఫిల్మ్ సిటీలో వర్క్ చేస్తాను మేము అనేక సినిమాలు చేస్తాము టీవీ సీరియల్స్ ఇస్తాము ఆర్టిస్టులకు చాలా కొరతగా ఉన్నది ఇవాళ నేను పిల్లలందరినీ చూస్తుంటే అమ్మాయిలు అబ్బాయిలను చూస్తుంటే వాళ్ళు చేసే డ్యాన్స్ వాళ్ళ క్రియేటివ్ ఫ్యాకల్టీస్ వాళ్ళ ఆరేటరీ స్కిల్స్ చూస్తుంటే వీళ్ళకి ఆ రంగంలో కూడా ఇప్పుడు ఇందాక చెప్పారు టెక్నాలజిస్టులు ఇంజనీర్లు డిప్లొమా హోల్డర్స్ కాదు వాళ్ళు మంచి ఆర్టిస్టులుగా కూడా చాలామంది పనికొస్తారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మీకు ఎవరికైనా ఆసక్తి ఉంటే తప్పకుండా ట్రై చేయండి మీరు బ్రహ్మాండమైనటువంటి మనకేమిటంటే ఆర్టిస్టులు ఎక్కడ కర్ణాటక మహారాష్ట్ర బాంబే మా కేరళ నుంచి వస్తున్నారు సుమగారు కేరళ చాలామంది అక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఇక్కడ మన మన పిల్లలు ఇంత బాగా మాట్లాడుతుంటే బ్రహ్మాండమైనటువంటి స్కిల్స్ పిల్లల్లో ఉంటే మీరు మంచి యాంకర్స్ అవుతారు మంచి డాన్సర్స్ అవుతారు మంచి మ్యూజిషియన్స్ అవుతారు ఇవాళ వాటికి ఎంత కొరత ఉందంటే ఇంజనీర్ల కంటే ఎక్కువ కొరత ఉన్నది ఇవాళ మొత్తం సౌత్ ఇండియాలో సితార ప్లే చేసేవాళ్ళు ఒకరో ఇద్దరు ఉన్నారు ఆర్టిస్టులు లేరు 30 ఏళ్ళ నుంచి పాడుతా దీనికి మీ మ్యూజికల్ ట్రూప్ ఒకటే ఉన్నది ఎక్కువ మంది దొరకడంలా వీణ వాయించేవాళ్ళు వయలిన్ వాయించేవాళ్ళు లేరు పాటలు పాడేవాళ్ళు లేరు డ్యాన్సులు చేసేవాళ్ళు లేరు సో అక్కడ చాలా కొరత ఉన్నది ఇవాళ మంగ్లీ ఒక ప్రోగ్రామ్ కట్టండి అయితే 2 లక్షల రూపాయలు వస్తున్నాయి మీలో చాలామంది మంగ్లీలు ఉన్నారు మీలో మంది చాలామంది సుమలు ఉన్నారు మీలో చాలామంది అద్భుతమైనటువంటి ఆర్టిస్టులు అయ్యే లక్షణాలు మీలో కనపడుతున్నాయి నేను టుడే ఐ ఫౌండ్ దట్ గ్రేట్ పొటెన్షియాలిటీ ఇన్ ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ పిఎస్ఎస్ ట్రస్ట్ ఇవాళ చాలామంది గొప్ప వాళ్ళని వాళ్ళు స్మరించుకోవాలి సోమసుందరం గారు వాళ్ళ తండ్రి గారి పేరుతోటి పెట్టారు శ్రీనివాస్ గారు వారి సోదరుడు కూడా ఇక్కడే ఉన్నారు ఎంవి కృష్ణారెడ్డి గారు అట్లనే నాగభూషణరావు గారు సైంటిస్ట్ అబ్దుల్ కలాం గారితో చేసినటువంటి సైంటిస్ట్ నాగభూషణరావు గారిని వాళ్ళందరినీ కూడా ఎంతోమంది సాయం కొండ విశ్వేశ్వరరెడ్డి గారు లాంటి వాళ్ళు ఎంతోమంది వితరణతోటి ఇవన్నీ కూడా చేశారు ఇక్కడ చంద్రబాల గారు శ్రీధర్ గారు ఇట్లాంటి సర్వీస్ చేసే రామారావు గారు పూర్ణచంద్ర గారు వేరే ఆర్గనైజేషన్స్ నుంచి వచ్చారు ఇది అద్భుతమైనటువంటి సందర్భం ఇది ఈ సందర్భంలో నేను భాగస్వామిని అవడం చాలా సంతోషంగా ఉంది నేను పిల్లలకి తల్లిదండ్రులకి పనికొచ్చే 2-3 విషయాలు చెప్పి నేను సెలవు తీసుకుంటాను ఇవాళ పిల్లలు ఇక్కడ ఏంటంటే చాలామందికి ఏంటంటే మేమందరం కూడా పేద కుటుంబాల నుంచి వచ్చాం అనే పిల్లలకి ఏముంటుంది తల్లిదండ్రులకి ఉంటుంది పేదరికం లేకపోతే మనకి మంచి కుటుంబం మంచి ఇల్లు మంచి ఆస్తిపాస్తులు లేవు అనేది మనకి అది బలహీనత కాదు అది బలం మనకి ఎప్పుడైతే మనకి ఎందుకంటే కసి పెరిగే ఒక అద్భుతమైనటువంటి అవకాశం అది మనకి ఇస్తుంది జీవితంలో ఎదగడానికి అన్ని మౌలికమైనటువంటి ఇంధనాన్ని అది మనకి సమకూరుస్తుంది కాబట్టి మీరందరూ కూడా మనకి పేదరికం అనేది మన వెనుకబడతనం కాదు మన పేదరికంలో నుంచి మనం ఎదగాలన్న ఒక తపన వస్తుంది నేను ఐఏఎస్ అకాడమీ మసూరికి వెళ్ళాను మసూరికి వెళ్తే అక్కడ ఐఏఎస్లో మంత్రుల కుమారులు ఎంపీల కుమారులు సివిల్ సర్వెంట్స్ కుమారులు వాళ్ళందరూ
చాలా చాలా తక్కువ ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అంటే ఇట్లాంటి సోషల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చినటువంటి పిల్లలే ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఇవాళ సొసైటీలో ఉన్నటువంటి అన్ని అవకాశాలను మీరు అందిపుచ్చుకోవడానికి పిఎస్ఎస్ చేస్తున్నటువంటి కృషి ఇది చాలా మీకు ఉపయోగపడుతుంది. పిఎస్ఎస్ ట్రస్ట్ మీకు మూడు విషయాల్లో మీకు బాగా హెల్ప్ చేస్తుందని నాకు అనిపిస్తుంది. అదేమిటంటే ఆస్క్ ఆస్క్ అనేది గుర్తుపెట్టుకోండి. ఏ అంటే యాటిట్యూడ్, రైట్ యాటిట్యూడ్ నే ఈ పిఎస్ఎస్ ట్రస్ట్ మీ అందరూ కూడా చేస్తుంది. ఎందుకంటే ప్రతి వాళ్ళలో ఒక పాజిటివిజం అన్ని కూడా కనిపిస్తూ ఉంది. మీరు అందరు కూడా సానుకూల దృక్పథం మీ అందరిలో కనిపిస్తుంది. రెండోది స్కిల్స్, స్కిల్ సెట్ చాలా ఇంపార్టెంట్. చాలా మంది మీ అందరికి ఉద్యోగాలు రావడానికి కారణం ఏమిటంటే స్కిల్స్ చాలా మందికి లేని. ఇంజనీరింగ్ లో భారతదేశంలో కొన్ని లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు తయారవుతుంటే కేవలం 8% మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తుంది. కానీ పిఎస్ఎస్ ట్రస్ట్ తో అసోసియేట్ అనేటువంటి వాళ్ళందరికి కూడా ఉద్యోగాలు వస్తుంది. దానికి కారణం ఏంటంటే స్కిల్స్. ఇవాళ మనం ఈత కొట్టడం అనే దాని మీద ఒక 10 పుస్తకాలు చదివితే స్విమ్మింగ్ పూల్ లో దిగితే మునిగిపోతాం. అట్లానే కారు ఎట్లా నడపాలి, స్కూటర్ ఎట్లా నడపాలి అని పుస్తకం చదివి ట్రైనింగ్ తీసుకొని సినిమాలు చూసి స్కూటర్ ఎక్కితే కింద పడిపోతాం. స్కూటర్ ఎట్లా నడపాలనేది నాలెడ్జ్, బిర్యానీ ఎట్లా ఉండాలనేది నాలెడ్జ్, ఈత ఎట్లా కొట్టాలనేది నాలెడ్జ్. కానీ కొట్టడం స్కిల్, నడపడం స్కిల్, వండటం స్కిల్, ఆ స్కిల్ పిఎస్ఎస్ ట్రస్ట్ మీకు నేర్పిస్తుంది. అది అద్భుతమైనటువంటి వరం మీ అందరూ కూడా. మూడోది నాలెడ్జ్. ఇక్కడ మీకు రైట్ సెట్ ఆఫ్ పీపుల్ని ఇక్కడ తీసుకొస్తున్నారు. ఈ అందరి ఎక్స్పోజర్ తోటి మీకు చాలా గొప్ప భావాలు కూడా కలుగుతాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే ఒక ఐపీఎస్ ఆఫీసరు ఇటీవల కాలం వరకు గురుకులాల్లో దీనికి సంబంధించి చాలా గొప్ప కృషి చేశారు. ఆయనకి స్కూల్లో ఉన్నప్పుడు అందరూ కూడా చప్పట్లు కొట్టారండి ఆయన బాగా మాట్లాడినందుకు. ఆ ప్రేరణతోటే నేను చిన్న పని చేస్తేనే ఇంత బాగా చప్పట్లు కొట్టారు, ఇంకా బాగా గొప్ప పనులు చేస్తే ఎప్పుడు చప్పట్లు కొడతారు కదా అని చెప్పి భావనతోటి ఆయన ఐపీఎస్ సాధించారని అతనే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కాబట్టి ఇవాళ మీకు ఇంతమంది సమక్షంలో మీరు పార్టిసిపేట్ చేయడం అనేది మీకు చాలా చాలా కృషి, మీకు ఒక ప్రేరణ ఇస్తుంది, ఉద్దీపన ఇస్తుంది, మీకు చాలా ఒక స్పిరిట్ని కలగజేస్తుంది. కాబట్టి ఇది వృధా బోధు. మీ అందరిలో కొంతమంది అయినా సరే అద్భుతమైనటువంటి క్రీడాకారులు, కళాకారులు, గొప్ప ఇంజనీర్లు. ఇంజనీర్లు అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు లేదా మెకానికల్ ఇంజనీర్ కాకుండా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టే ఒక ఎంటర్ప్రెన్యూర్స్ మీరు కావాలి. అట్లానే ఒక కామన్వెల్త్కి, ఒలింపిక్స్కి, ఏషియన్ గేమ్స్కి వెళ్ళే ఒక క్రీడాకారులు మీరు కావాలి. ఆపర్చునిటీ చాలా ఉన్నాయి. కేవలం మీరు ఇంజనీరింగ్ మెడిసిన్కే పరిమితం కాకుండా తల్లిదండ్రులు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మీ పిల్లల్ని కేవలం ఒక డబ్బులు వెంటనే వచ్చే ఒక మెషిన్స్ లాగా తయారు చేయకుండా వాళ్ళకి సహజంగా ఉన్నటువంటి స్కిల్స్ని కూడా మీరు గుర్తించండి. మీరు ఎందుకంటే తల్లిదండ్రులుగా మీకు ఎక్కువ ఇది ఉంటుంది. కాబట్టి మీరు వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళు ఏదో ఒక ఆదాయం పొంది మనం ఇల్లు కట్టుకొని వాళ్ళ సుఖంగా భార్య పిల్లలతో ఉంటారని కాకుండా పిల్లల్లో ఉన్నటువంటి సహజమైనటువంటి టాలెంట్ని మీరు కనుక పసిగడితే వాళ్ళ ఆకాశమే హద్దు వాళ్ళ ఎదగడానికి. అంత అద్భుతమైనటువంటి అవకాశం వాళ్ళకి మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు. అందుకనే కుందేలు నేల మీద పరిగెత్తుంది, తాబేలు నీటిలో పరిగెత్తుంది. మీరు కుందేలు తాబేలులాగా, తాబేలు కుందేలులాగా ఉండాలని మీరు అనుకోవద్దు. పిల్లల్లో ఏ సహజమైనటువంటి టాలెంట్ ఉందో దాన్ని గుర్తించండి. ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్, వాలంటీర్స్, ఇక్కడ ఉన్నటువంటి పిఎస్ఎస్ ట్రస్ట్ మెంబర్స్, తల్లిదండ్రులు కూడా మీ పిల్లల్ని మీరు ఫోర్స్ చేయడం కాకుండా వాళ్ళ సహజమైనటువంటి గుణం మీ పిల్లలు కూడా మీరు ఊహించండి. జర్మనీ లాంటి దేశాల్లో ఆ బాధ్యత స్కూలే తీసుకుంటుంది. క్లాస్ 1 నుంచి క్లాస్ 10 వరకు వాళ్ళ యాటిట్యూడ్స్ అన్ని చూసి ఈ పిల్లవాడు ఇంజనీర్ అయితే బాగుంటుంది, డాక్టర్ అయితే బాగుంటుంది, పైలట్ అయితే బాగుంటుంది, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తారు. మనకు ఆ సౌకర్యాలు, సదుపాయాలు మన స్కూలింగ్లో లేవు కాబట్టి ఇక్కడ మీరందరూ కూడా తల్లిదండ్రులు ఈ పాత్ర పోషించాలి. తల్లిదండ్రులు మీ పిల్లల్ని ఎదగడానికి మీరు అన్ని కూడా ఇవ్వండి. రెండోది, ఒక జర్నలిస్ట్గా నేను ప్రతిరోజు కొన్ని 100 వార్తలు చూస్తూ ఉంటాను. అందరికంటే ఎక్కువ సమాచారం నాకు వస్తూ ఉంటుంది. ఎక్కువ మంది విద్యార్థులను నాశనం చేస్తుంది ఏమిటంటే మొబైల్ ఫోన్. పిల్లలందరూ మీరు వినండి జాగ్రత్తగా, మొబైల్ ఫోన్. తల్లిదండ్రులు కూడా మీరు వినండి, మొబైల్ ఫోన్ మన చేతుల్లో ఉండాలి. మొబైల్ ఫోన్ చేతుల్లో మనం ఉండొద్దు. అది సేవకుడుగా ఉండాలి తప్పితే యజమానిగా ఉండొద్దు. మీరు అది యజమానిగా అయినప్పుడు మీరు బానిస అయిపోతారు. మీరు మీకున్న మొత్తం పోతుంది, చాలా టైం వేస్టరు. తర్వాత మీకు ఒక క్రిటికల్ థింకింగ్ ఎబిలిటీ పోతుంది. మీరు 5-6 గంటలు దాని మీద పోతుంది. చాలా చాలా ప్రమాదకరం. మొబైల్ ఫోన్ చేతులు మనం ఉండొద్దు. అది మన చేతుల్లో మన ఒక సేవకుడిలాగా మాత్రమే ఉండాలి. ఇది మీరు గుర్తించండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత తల్లిదండ్రులు పిల్లలందరూ కూడా ఏంటంటే ఒక ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్. చాలా మంది పిల్లలతో ఇంటరాక్ట్ కూడా అయ్యాను. సో అందుకని ఎంత గొప్ప టెక్నాలజీ వచ్చినప్పుడు కూడా 4G 5G రానివ్వండి. కానీ మాతాజీ పితాజీయే వాళ్ళకంటే గ్రేట్.
4G, 5G kante mataji, pitaji a great kabati. You respect your family, respect your parents, respect your siblings, respect your sibling. మీ గ్రోత్ కూడా దానికి వస్తుంది. ఇవాళ బిల్ గేట్స్ లాంటి వ్యక్తి, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ లాంటిది పెట్టి ప్రపంచ కుబేరుడైనటువంటి వాడు కూడా 15 ఏళ్ల వరకు వచ్చే వరకు వాళ్ళ పిల్లలకి మొబైల్ ఫోన్ కూడా ఇవ్వాల. వాళ్ళకు డైనింగ్ టేబుల్ మీద వాళ్ళు ఫోన్ మాట్లాడుతూ భోజనం కూడా చేయరు. కాబట్టి మొబైల్ ఫోన్ హ్యాస్ బికమ్ ఎ డిస్ట్రక్టర్ ఇన్ ద సొసైటీ. కాబట్టి మీరు దూరంగా ఉండండి. పిల్లలందరూ కూడా బాగా నేర్పండి, బాగా చదవండి. చదవటం చాలా ఇంపార్టెంట్. చదవటం, పుస్తకాలు, పేపర్లు ఇవన్నీ కూడా చదవండి. పిల్లలు అతి చౌకగా ఒక ఇలానే టీతో మీరు బ్రహ్మాండమైనటువంటి మెటీరియల్ మీకు వస్తుంది, ఒక న్యూస్ పేపర్ మీకు వస్తుంది. కాబట్టి పిల్లలకు బాగా చదివించడం నేర్పండి. ఎందుకంటే చదవటం వల్ల మనసు విశాలం అవుతుంది, మెదడు వైశాల్యం పెరుగుతుంది, కాబట్టి హొరైజాన్ పెరుగుతుంది. దాన్ని దీన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలతో బాగా చదివించండి. మీరు ఇవాళ అద్భుతమైనటువంటి అవకాశాలు మనకి కళ్ళ ముందు ఉన్నాయి. ఇదివరకు లేని, ఇదివరకు 30 ఏళ్ల క్రితం మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో 800 సీట్లు ఉండేవి 12 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటే, ఇవాళ 260,000 ఇంజనీరింగ్ సీట్స్ ఉన్నాయి. మీరు ఊహించండి. అట్లానే ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉంది. ఇదివరకు 6-7 మెడికల్ కాలేజ్ ఉంది. ఇవాళ 33 తెలంగాణ జిల్లాలోను, 26 ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉంది. కొన్ని జిల్లాలో 3-4 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. కాబట్టి విస్తారమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ చాలా మంది పేద పిల్లలు ఉన్నారు. కాబట్టి ఎన్ఐటీలో, ఐఐటీలో అతి చౌకగా చదువుకోవచ్చు, ఐఐఎంలకు వెళ్ళొచ్చు. కాబట్టి థింక్ బిగ్, ఎయిమ్ బిగ్. మీరు గొప్పవాళ్ళు అవ్వాలనండి, కానీ ఏదో పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ చదువుకొని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాకుండా, సో మీరు గొప్ప స్థానానికి వెళ్ళాలనేది మీరు చేయండి. సో ఇది అద్భుతమైనటువంటి అవకాశంగా భావించి ఈ ప్రేరణ మీరు నిలుపుకోండి. మీరు కేవలం సైన్స్ స్టెమ్ కోర్సెస్ అంట, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్సే కాకుండా మీరు మేనేజ్మెంట్లోకి, ఇంకా క్రియేటివ్ ఫ్యాకల్టీస్లోకి వెళ్ళాము. ఇందాక అనుకున్నాం డ్యాన్స్ ఇలాంటి వాటిలో కూడా మీరు చేయండి. మీలో ఎవరికైనా జర్నలిస్ట్ కావాలంటే కూడా నేను ప్రత్యేకమైనటువంటి మీకు గైడెన్స్ ఇస్తాను, ట్రైనింగ్ ఇస్తాను. మీరు ఎవరైనా ఆసక్తి ఉంటే మన మాస్టర్కి మీరు చెప్తే ఎవరైనా, దేర్ ఇట్స్ ఆల్సో ఏ గ్రేట్ పొటెన్షియాలిటీ. మీరు దేశాల్లో మీరు ఎంతో ప్రభావం చూపాలి. ఇది ఒక మంచి విత్తనాలు ఇక్కడ చల్లుతున్నారు. ఈ విత్తనాలు ఇవన్నీ కూడా సమాజం, ఈ శ్రీనివాస్ గారు చేస్తుంది మీకు కాదు, సమాజానికి. ఇంతమంది మేలిమి రకం విత్తనాలని మన ఇక్కడ సైడ్లో కొన్ని విత్తనాలు చేస్తారు, F1 సీడ్స్ అంటారు వాటిని. ఆ విత్తనాలని వాళ్ళు చేసేదంతా 100 కిలోలు చేస్తారు. అవి F2 సీడ్స్గా తయారు చేస్తారు కొంతమంది ప్రోగ్రెసివ్ ఫార్మర్స్కి ఇచ్చి, అప్పుడు అమ్ముతారు ఆ విత్తనాలు. అట్లాంటి విత్తనాలు మీరు F1 సీడ్స్ మీరంతా కూడా, ఈ F1 సీడ్స్ సమాజంలో రకరకాల ప్రదేశాలకు వెళ్ళి మీరు సమాజంలో మార్పుకి ఒక నాంది పలకాలి. అద్భుతమైనటువంటి భారతదేశాన్ని, సంతోషకరమైనటువంటి భారతదేశాన్ని మీరు ఆవిష్కరించాలి. ఈ దానికి ఇది నాంది కావాలి, 20వ వార్షికోత్సవం నాంది కావాలి. చాలా సంతోషం ఉంది. ధన్యవాదాలు అందరికీ.